హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ ఎస్జిటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి 60 డేస్ ప్లానింగ్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఇది ఒక మంచి షెడ్యూల్, అదేవిధంగా రివిజన్ చేసుకునే వారికి కానివ్వండి. ఒక ప్రిపరేషన్ ప్లానింగ్, ఒక ప్లానింగ్ ప్రకారము మీరు షెడ్యూల్ ప్రకారం మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే 100% అయితే విజయం అయితే సాధిస్తారు. మరి ఆ ప్లానింగ్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో కూడా వచ్చిన లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్గా క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. బ్యాచ్ అయితే నిన్న స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్, మరి నిన్న స్టార్ట్ చేశాము. నిన్న క్లాస్ షెడ్యూల్ సంబంధించి ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. ఇన్ కేస్ మీరు ఈరోజు జాయిన్ అయినా కానీ మీకు నిన్నటి షెడ్యూల్తో పాటు ఈరోజు షెడ్యూల్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. కేవలము 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్, కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్. మరి ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా వాట్సాప్ నెంబర్, నా కాల్ చేయాల్సిన నెంబర్ 8341949272. ఇన్ కేస్ మీరు 600 రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 9177820306 చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది. ఈ నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేసి మీకు డే 1 షెడ్యూల్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఆలస్యం చేసుకోవద్దు, కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మరి ప్లానింగ్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే డే 1 షెడ్యూల్ వచ్చేసరికి నిన్న ఇచ్చాం ఫ్రెండ్స్, ఆల్రెడీ నిన్న షెడ్యూల్తో పాటు క్లాసెస్ కూడా ఇచ్చాం దీనికి సంబంధించి. దీనికి సంబంధించి ఈరోజు ఎగ్జామ్స్ కూడా పెట్టాము, మీకు అవి కూడా సెండ్ చేస్తాను, నో ప్రాబ్లం. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి ఒక్కసారి షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే 3rd క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని ఇచ్చాము, విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఇచ్చాము, ఎడ్యుకేషనల్ సైకాలజీ, అదేంటి 4 సబ్జెక్ట్స్ ఇచ్చారు, మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే ఉంటాయి. డైలీ 4 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు షెడ్యూల్ ఇచ్చాము. డే 6 నుంచి ఇంగ్లీష్ యాడ్ అవుతుంది, మధ్యలో సైన్స్ యాడ్ అవుతుంది. అలా మీకు కంటిన్యూషన్లో డే 30 ఆర్ 35 డేస్, అంటే ప్రతి డే 1 నుంచి ఇచ్చామనుకోండి, సో ఒకరోజు షెడ్యూల్ ఒకరోజు ఎగ్జామ్ కాబట్టి ఇలా డే 30 ఆర్ 35 డేస్ అది వచ్చేటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని, అంటే ఓవరాల్గా 60 డేస్ టు 70 డేస్ మధ్యలో సిలబస్ అయితే కంప్లీట్గా క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. డే 2 షెడ్యూల్ అంటే 10th నెక్స్ట్, అంటే 10th అంటే రేపు ఈ డే 2 షెడ్యూల్ ఇస్తాము. దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా రేపు ఇస్తాము. నెక్స్ట్ డే అంటే 11th వీటికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్స్ అంటే అన్నీ కలిపి ఏదో ఒక 50 బిట్లు 60 బిట్లు కాదు, ఏ లెసన్ కా లెసన్ ఏ ఇండివిజువల్ టాపిక్ ఆ ఇండివిజువల్ టాపిక్ బేస్ చేసుకొని ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇది ఒక మంచి అవకాశము. ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఏ సబ్జెక్ట్ పైన డల్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ పైన మీరు గ్రిప్ సాధించడం లేదు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డే 3 షెడ్యూల్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా మీకు మొత్తం మీద డే 32 ఆర్ 33 కల్లా మీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది, అంటే 65 డేస్ టు 70 డేస్ మధ్యలో. అయితే మీకు నోటిఫికేషన్కి అనుగుణంగా, అంటే ముందే ఇంకా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది అనుకోండి, సో షెడ్యూల్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇన్ కేస్ ఎట్లయినా నాకు తెలిసి అయితే మెగా డిఎస్సి పైన మొదటి సంతకం అని ఇచ్చారు కాబట్టి, సో ఆల్మోస్ట్, సో వేకెన్సీ లిస్ట్ రావడానికి కానివ్వండి, ఎట్లయినా మీకు 3 మంత్స్ టు 4 మంత్స్ అయితే ఎగ్జామినేషన్కి ఇంకా టైం ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ 100% అయితే కొనసాగించుకోవచ్చు. మీరు తక్కువ స్కోర్ సాధించాము, నేను జాబ్ సాధించలేము, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలన్నీ వదిలేసి పోస్టుల సంఖ్య భారీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మెగా డిఎస్సి కాబట్టి 6100 పోస్టులు అయితే అదే నోటిఫికేషన్ అయితే కంటిన్యూ కాదు, ఆ 6100 పోస్టులతో పాటు మీకు ఇంకా పోస్టుల సంఖ్య భారీగా పెరగడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి. చూడండి, ఇంగ్లీష్ కూడా యాడ్ చేశాము. మీరు షెడ్యూల్ కూడా నేను స్క్రోల్ చేస్తున్నా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో చేయలేదో, డే 6 నుంచే మీకు ఇంగ్లీష్ కూడా యాడ్ చేశాము. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డే 6లోనే మనకి ఇంగ్లీష్ యాడ్ అయింది చూడండి. అలా మీకు మొత్తం వస్తుంది, ఆల్మోస్ట్ మీకు సిలబస్ ఏది మిస్ కాదు, 100% ఇంక్లూడింగ్ జీకే, కరెంట్ అఫైర్స్, మెథడ్స్, విద్యా దృక్పథాలు, మొత్తం కంటెంటు, మెథడ్స్ మొత్తం ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం మీకు ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు అది జూన్ మంత్ వరకు మొత్తం మీద షెడ్యూల్ ఇచ్చాము, నెక్స్ట్ కంటిన్యూషన్లో మిగతా షెడ్యూల్ కూడా ఉంటుంది. ఇలా ఒక ప్రాసెస్ ప్రకారం మీరు ఫాలో కావాలి అనుకుంటే ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. బిల్లింగ్ ఉంటే 600 రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి, యాక్టివేట్ చేస్తాను. ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.